మనస్ఫూర్తిగా మీ అందరిని 5 కోట్ల ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఎప్పుడు కూడా సర్వదా మీకు కృతజ్ఞుడిగా ఉంటా. మైక్ మైక్ ఒక విజయవాడ. ఓకే, ఈ రోజు గ్రామసభ పెనుమాకే కన్ఫైన్ చేశారు, చెప్పమ్మా. నమస్కారం సార్. లోకేష్ అన్నకు కూడా నమస్కారం. లోకేష్ అన్న, 2019లో లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మేము అది ఛాలెంజ్ గా తీసుకొని అత్యధిక మెజార్టీ అందించాలని గట్టి ప్రతిజ్ఞ చేసి మెజార్టీతో గెలిపించుకున్నాం సార్. మీరు కష్టపడ్డారా, ప్రజలు ఓట్లు వేశారమ్మా? ప్రజలు ఓట్లు వేశారు, మేము కష్టపడ్డాం సార్. రెండున్నా సరే, ఓకే అమ్మా. అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యూన్సీ, ఈ గెలుపులో కార్యకర్తల యొక్క కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, నాయకుడు కృషి ఎంత పర్సంటేజ్ ఉంది, మీ ప్రజల అభిమానం ఎంతవరకు ఉంది? ప్రజాదరణ ఉంది సార్, మా కష్టం కూడా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి అదరకుండా బెదరకుండా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే మాట కోసం, లోకేష్ సార్ నేను అనే మాట కోసం మేము పనిచేసాం సార్. ఓకే, గుడ్. అలాగే మరి మంగళగిరి కాన్స్టిట్యూన్సీని కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకేమ్మా, థ్యాంక్ యూ మా తెలుద్దాం. ఓకే, ఒక్క సెకండ్ ఆ అమ్మాయి కండి మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ సార్, 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబల్ బెడ్రూమ్ వాళ్ళకి డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం, ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది, కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేశారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్, పాములు సార్, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్. అక్కడ ఉండలేక కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. పెనుమాక టిట్కో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్, 630 ఉన్నాయి సార్. అయితే వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఉన్నాయా, మార్చేశారా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు సార్. ఎందుకు అని అడిగితే, ఈ వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా, ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి, లోన్లు ఏమో వాళ్ల పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయని, వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా ఇద్దరు బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు 7 పోటే తక్కువ సార్ ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లోకి. డబ్బులు కట్టి నెల